దేవుని నివాసం మనుషులలో ఉన్నదా? మనందరం కూడా మరి ఈ పాఠాన్ని గురించినటువంటి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి మనిషి కూడా కనిపించేటువంటి ప్రపంచంపై పగబడుతున్నాడు. కానీ కనిపించకుండా సర్వ మానవాళిని పాడు చేయుచున్నటువంటి అదృశ్య శక్తి వినాశిని అపవాది గురించి ఏ మనిషి ఆలోచించలేకపోతున్నాడు? దాని మాయలు కానివ్వండి, దాని తంత్రాలు కానివ్వండి, మానవులనుమైన దేవుని పిల్లలమైన మనలను సాతాను ఏ విధంగా మోసగిస్తున్నాడో ఈరోజు చాలామందికి తెలియదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకే దేవుని యొక్క అనాది కాలపు సంకల్పం గండిపడి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కన్న తండ్రైన దేవునికి సంతోషం అన్నది లేని పరిస్థితులు మనం వింటాం, నేర్చుకుంటాం. ప్రియులారా, బైబిల్లో దేవుని యొక్క ప్రేమ, ఆయన కోరిక, ఆయన ఆశ ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు నిజంగా దేవుడు మనలను ఎంత కావాలని, ఎంత ముందుగా, ఎన్ని కోట్ల సంవత్సరాల ముందుగా ప్రణాళిక వేసి ఇంత ప్లాన్ ప్రకారం దేవుడు చేసిన పనిని మరి ఈరోజు ఆయన సంకల్పం, ఆయన ఆలోచన ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు దేవునికి బాధ అనేది మనకు అర్థమవుతుంది. అందుకే ఒకసారి మనం బైబిల్లో దేవుని పిల్లలమైన మనుషులందరి ఎడల దేవుని యొక్క ప్రేమ, ఆయన ఉద్దేశాన్ని మనం ఆలోచించగలిగితే అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూడండి, మొదటి అధ్యాయము 4వ వచనం చూడండి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని అన్నాడు. ప్రియులారా, ఈరోజు భూమి మీద ఉన్నటువంటి కోటాను కోట్ల మంది మనుషులందరూ కూడా కావాలని దేవుడు ఎప్పుడు కోరుకున్నాడని రాయబడింది? జగత్తు పునాది వేయబడకముందే. అంటే ఈ జగత్తుకి పునాది ఎప్పుడు వేయబడింది? ఈ జగత్తుకు పునాది వేయబడి ఒకవేళ కరెక్ట్గా మనకి లెక్కలు రాకపోయినప్పటికీ, మరి శాస్త్రవేత్తలు చెప్పిన లెక్కల ప్రకారమైన సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితమే జగత్తు అంటే ఈ సృష్టి ఆవిర్భవించిందని వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి తెలిసింది మనకు చెప్పారు. అంటే దేవుడు మనల్ని కావాలని ఎంత ముందుగా అనుకున్నాడండి? ఎన్నో వందల కోట్ల సంవత్సరాలకు ముందుగానే మనం కావాలని దేవుని యొక్క ఆలోచనలో ఆయన కోరిక అది. ఏమని? ఎంతమంది కావాలని ఇక్కడ ఉంది చూడండి, అనేకులను ఉంది చూసారా? ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగవలెనని
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమతో ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎవరి కోసం ఏర్పాటు చేసుకున్నాడు? మన కోసం, దేవుడి కోసం. తనకు కీర్తి కలగాలని మనలందరినీ ఈ సృష్టిలో ఉన్నటువంటి సుమారు 700 కోట్ల మందిని కూడా దేవుడు తనకు మహిమ కలగాలని తన కోసం ఏర్పాటు చేసుకున్నాడని రాయబడింది. ఆలోచించండి. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవ్వాలంటే, మనము దేవుడి కోసం, మనము దేవుడి కోసం. అందుకే ఆయన అనాది కాలపు సంకల్పం, ఆయన ఆలోచనలోనే నాకు అనేక మంది పిల్లలు కావాలి, అనేక మంది పిల్లలు కావాలి. ఈ అనేక మంది పిల్లలు కూడా ఎవరి కోసం బ్రతకాలనుకున్నాడు? ఆయన కోసం బ్రతకాలనుకున్నాడు, ఆయన ఆలోచనలు నెరవేర్చాలనుకున్నాడు. మన ఈ అనేక మంది అయినటువంటి దేవుని పిల్లల ద్వారా, ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక మంది దేవుని పిల్లల ద్వారా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మహిమ పొందాలి అనుకున్నాడు, మహిమ పొందాలి అనుకున్నాడు. అందుకే మీకు ఒక మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో ఒకసారి చూడండి, నెమ్మదిగా రాసుకోండి. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట, మనుషులందరూ నా వశములో ఉన్నారు. చదువు. తండ్రులేమి, కుమారులేమి, అందరూ నా వశములో ఉన్నారు. ఇప్పుడు మనుషులందరూ ఎవరి వశంలో ఉన్నారట? దేవుడు అన్నాడండి, మనుషులందరూ నా వశంలో ఉన్నారు. ఇది అలా ఉంచండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. లూకాసు వార్త రాసుకోండి, రిఫరెన్స్లు రాసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ రాయాలి కదా. లూకాసు వార్త 4వ అధ్యాయము 6వ వచనం, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిస్తాను. ఏమంటుందండి? అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి నేను ఇస్తాను. ఎవరండి ఇవ్వాల్సింది? ఎవరివ్వాలి? ఎవరివ్వాలి? మనుషులందరూ ఎవరి వశంలో ఉన్నారు? దేవుని వశంలో ఉన్నారా? మరి సాతాన్ ఏమంటున్నాడు? ఆలోచించారా? అంటే ఇప్పుడు మనుషులందరూ ఎవరు వారు? మీకు అర్థం కావాలి. అందుకే సాతాన్ ఏమంటుంది, ఇంతకీ ఇప్పుడు మనుషులందరూ దేవుని వారా సాతాను వారా? చూసారా? ఇదేంటండి అసలు ఇది? అది నేను ఎవరికి ఇయ్యగోరుదునో వాడికే నేను ఇస్తాను. నీకెందుకు ఇస్తానయ్యా యేసు ప్రభువా? ఒకవేళ నీకు నేను ఇవ్వాలంటే నువ్వు ఒక పని చేయి. ఏం చేయాలి? నాకు సలాం కొట్టాలి, నాకు ఒకసారి నమస్కారం చేయి. చూసారా? అంటే దేవుని వశంలో ఉన్నారనుకున్నారంతే, మనుషులందరూ దేవుని వశంలో ఉన్నారనుకున్నారంతే. కానీ మనుషులందరూ కూడా సాతాను ఉంటుంది నా వశంలో ఉన్నారు. ఆలోచించాలండి. మరి చేసుకుంది ఎవరండి? అసలు దేవుని ప్లాను, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక 100 కోట్ల సంవత్సరాలు అటండి.
ఎన్నో వందల కోట్ల సంవత్సరాల నుంచి దేవుడు నాకు అనేక మంది పిల్లలు కావాలని ప్రేమతో కోరుకున్న కోరికండి అది. అందుకే అప్పటి నుంచి పరలోకమందున్న తండ్రి మరి పని చేయటం ప్రారంభించాడు. ఏమంటే మనం ఈ భూమి మీదకి రాకముందే దేవుడు పని చేశాడా? చేశాడనే చేయాలి. మరి మనందరం సెమినార్కు రాకముందు ఈరోజు వచ్చాం, 8వ తారీఖు సాయంత్రానికి వచ్చాం, 9వ తారీఖు ఉదయం నుంచి మనం క్లాసులు ప్రారంభించుకున్నాం. కానీ మనం రాకముందు ఈ క్లాసులు జరగటానికి, ఈ ఏర్పాట్లన్నీ జరగటానికి, ఈ విధంగా చక్కగా దేవుని జ్ఞానం బోధించడానికి ఏర్పాట్లు ఎప్పటి నుంచి జరిగాయి? ముందు నుంచే జరిగాయి. మనం వచ్చి ఈరోజు కూర్చొని చక్కగా దేవుని మాటలు వింటున్నామంటే, నేర్చుకుంటున్నామంటే, దీన్ని మనం రాకముందు ఎంతో కష్టం ఉంది, ఎంతో ఆలోచన ఉంది, ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి, ఎంతోమంది కష్టపడి పనిచేశారు. కనుకనే ఈరోజు కూర్చొని మనం చక్కగా మాటలు నేర్చుకుంటున్నాం, అవును కదా? అలాగే దేవుడు కూడా ఈ లోకంలోనికి, అంటే మరి తనకు పిల్లలు కావాలనే తన కోరిక, తన మనసులో ఉన్న కోరిక నెరవేర్చుకోవటానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి కష్టపడి ఆయన పనిచేశాడు. అందుకే ప్రకృతి ముందు పుట్టిందా, మనం ముందు పుట్టామా? ప్రకృతినే ముందు పుట్టించాడు. ఎందుకంటే ప్రకృతి లేకుండా మనం, ఇవన్నీ లేకుండా మనం వచ్చేసరికి ఎక్కడ ఉండాలి? చూసారా? అలాగే దేవుడు కూడా మనం కావాలని ఆయన మనసులు అనుకున్నాడు, పనిచేయటం ప్రారంభించాడండి. ఏమండి, మనం కూడా మరి ఏదైనా సరే చాలా సందర్భాల్లో స్త్రీలను చూస్తుంటాం, ఏమండి, మరి తాము వివాహమైన తర్వాత మరి పిల్లలు కావాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది, పిల్లలు కావాలి. మరి గర్భం ధరించిన తర్వాత తల్లి రాబోయేటువంటి బిడ్డ కొరకు ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తుంటుందో తెలుసా అండి? అంటే గర్భంలో ఉన్నటువంటి బిడ్డ కొరకు తల్లి 9 మాసాలు, 9 మాసాలు ఎన్నో జాగ్రత్తలు, ఎన్నో ఆలోచనలు. వాడి గురించి అంటే ఇంకా పుట్టలేదు, రాలేదు, కానీ వస్తాడు. రాబోయే బిడ్డ కోసం తల్లి తీసుకునేటువంటి జాగ్రత్తలు కానివ్వండి, తల్లి ఆలోచించే విధానం కానివ్వండి, ఏమండి, మరి రాబోయే బిడ్డ కోసం చేసే ఏర్పాట్లు కానివ్వండి. చూస్తున్నారా? కొంతమంది ఉంటారు గర్భంలో బిడ్డ ఉండగానే బయట కొన్ని మరి స్వెటర్లు అల్లుతుంటారు, ఎందుకంటే వాడు వస్తాడు, వాడికి ప్రొటెక్షన్ కావాలని. ఎంత ముందు జాగ్రత్త. అలాగే మరి దేవుడు కూడా అనట కొన్ని వందల కోట్ల సంవత్సరాలు క్రితం మనం అప్పటికి రాలేదు, ఇంకా మనం రాలేదు, కానీ ఇక కావాలనుకుని ఏర్పాటు చే మరి కార్యక్రమాన్ని ప్రారంభించారు, పనిచేశాడండి, పనిచేస్తున్నాడు. నిజంగా ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క అనాది కాలపు ఆ సంకల్పం ఆలోచిస్తే ఎంత గొప్పదండి, అంత గొప్పది ఈ సృష్టి చేయటంలో. ఈరోజు మనం భూమి మీదకి వస్తున్నాం, వచ్చిన తర్వాత దేవుడు కలుగు చేసింది, దేవుడు ఇచ్చింది తింటున్నాం కనుక మనకి తెలియదండి. అర్థమైందా? ఏదైనా మనకి ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు దాని యొక్క విలువ మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? లేనప్పుడే. అర్థమైందా? దాని విలువ ఏంటో మనకు సరిగ్గా తెలియాలంటే అది లేనప్పుడే. నిజంగానండి, పాతాళానికి వెళ్ళిన వాడికి తెలుస్తుందండి పరలోకం విలువ. భూమి మీద ఉన్న మనకి ఎంత చెప్పినా అర్థం కాదు, కానీ ఎవరికి బాగా అర్థమవుతుంది? పాతాళానికి వెళ్ళిన వాడికి అప్పుడు అర్థమవుతుంది పరలోకం విలువ, ఎందుకంటే పోగొట్టుకున్నాడు కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు కూడా ఎంత ముందుగా ఆలోచించాడు, ఆయా మనం అనేక మంది పిల్లలు కావాలి, మరి ఆ పిల్లలందరూ భూమి మీదకి రావాలి, మరి నేను వారికి తండ్రిగా ఉండాలి, వారు నాకు పిల్లలుగా ఉండాలి, ఇదిగో భూమి మీద మరి నాకు వారు, నేను వారిలో ఉండాలి. చూసారా? దేవుడికి మనం అందరం ఎందుకు కావాలట అంటే ఆలోచించండి. మరొక మాట మనం చూడగలిగితే, యోహాను సువార్త చూడండి ఒకసారి, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును అన్నాడు. ఒకడు నా మాట గైకొనేలా
చదవమ్మా. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. చూసారండి, దేవుడు మనల్ని ఎందుకు కోరుకున్నాడు, ఎందుకు కోరుకున్నాడని? మన దగ్గరికి దేవుడు రావాలట, మనతో ఆయన నివాసం చేయాలట. అవును కదా, చాలామంది వివాహం అయిన దగ్గర నుంచి వాళ్ళకి ఒక కోరిక ఉంటుందండి, ఏమనంటే మేము ఎప్పటికైనా సరే ఒక సొంత గృహాన్ని నిర్మించుకోవాలి. ఏమండి, కనీస అవసరాలలో గృహం అనేది ఒకటి కదండి, కనీస అవసరాల్లో. ఎందుకంటే గృహం అనేది, నివాసం అనేది, ఇల్లు అనేది కనీస అవసరాల్లోకి చేర్చారు. కరెక్టే, కనీస అవసరాలు ఒక గృహము. చాలామంది ఎంతో కాలంగా మరి కష్టపడి ఎన్నో మరి పనులు చేస్తుంటారు, తాము సంపాదించిన దాంట్లో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా దాచుకొని మరి చిట్టీలు వేసి ఇంకొక ఏదో అవని ఇవని రకరకాలుగా ఏమండి సమాజంలో డబ్బు దాచుకోవడానికి ఎన్ని రకాలైనటువంటివి ఉన్నావో అన్నిటిలోనూ ప్రయత్నం చేస్తుంటారండి. ఎందుకంటే ఎంతో కొంత మా కష్టాన్ని, మా ధనాన్ని దాచిపెట్టుకోవాలి. ఏ రోజుకైనా ఒక సొంత గూడు అనేది ఉండాలి. చాలామంది బాధపడుతుంటారు, కనీసం నివాసం, ఇల్లు కూడా లేదండి అని. చూసారా, కనీసం ఇల్లు కూడా లేదండి అని. అవునండి, ప్రతి మనిషికి కూడా ఇల్లు అనేది అంత ఇంపార్టెంట్, నివాసం. అంటే పగలంతా ఎక్కడ తిరిగినా మనం రెస్ట్ తీసుకునేది ఎక్కడండి? గృహంలోనే. ప్రతి మనిషికి విశ్రాంతి అవసరం, అందుకే నివాసం ప్రాముఖ్యం. దేవుడు కూడా మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నా, మనం కావాలని ఎందుకు కోరుకున్నాడంటే, నాకు అనేక మంది పిల్లలు అంటే అనేక మంది పిల్లలు నాకు భూమి మీద కావాలి, అనేక మందిలో నేను నివాసం చేయాలని దేవుడు కోరుకున్నాడటండి. అది ఆయన కోరిక, అది ఆయన ప్రణాళిక. అందుకే మరి ఆయన ఇల్లు మరి ఎవరు కడితే బాగుంటుంది ఏమండి? దేవుడికి ఇల్లు కావాలండి. రైట్, దేవుడికి ఇల్లు కావాలి. ఇప్పుడు దేవుడికి ఇల్లు ఎవరు కట్టాలి మరి? మరి దేవుడికి ఇల్లు మనం కట్టగలమా? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మన ఇల్లు ఉందనుకోండి, మనకు ఇష్టమైనట్టుగా మనం కట్టుకుంటాం, ఎవరో కట్టిన ఇంట్లో ఉంటాం, సౌకర్యంగా ఉంటుందా మనకు చెప్పండి? అంటే చాలామంది రెంట్ హౌస్ల ఇళ్ళలో ఉన్న వాళ్ళు బాధపడుతుంటారు, సరైన వసతులు లేవండి ఇక్కడనే. అంటే ఇల్లు మనం కట్టుకునేటువంటి నివాసం మనకి నచ్చినట్టుగా, మనకి ఇష్టమైనట్టుగా, ఎక్కడ ఏముండాలో మన ప్లాన్ ప్రకారం మనకు నచ్చినట్టుగా కట్టుకుంటాం. అది మనం ఉండేది కనుక అలా కట్టుకున్నప్పుడే మనం అడ్జస్ట్ అయ్యి దాంట్లో సంతృప్తిగా సంతోషంగా నివాసం చేయగలం. అలాగే ఇప్పుడు దేవుడు కూడా, దేవునికి నివాసం కావాలి, దేవునికి నివాసం కావాలి. ఒక అతను ఒక ప్రశ్న వేశాను నాకు, ఓ తమ్ముడు అనే, దేవుడు తనకి పిల్లలను చేసు కావాలనుకున్నాడు, ఈ లోకంలోనికి పుట్టించాడు, మరి మనుషులందరూ నశించి దేవుడు తెలియక నరకానికి వెళ్ళిపోతున్నారు కదా, అంతకాడికి దేవుడు పుట్టించుకుంటే బాగుండేది కదనే ఏమన్నాడు? అందరం పరలోకంలో ఉన్నాం కదా, ఈ లోకంలో రాకముందు, అంతే కదా మనం ఎక్కడ ఉన్నాం ఈ లోకంలోనికి రాకముందు? పరలోకంలో ఉన్నాం, ఉంది కదా మాట బైబిల్లో. అంటే చూపించాలా, యోబు గ్రంథం 38 అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు, ఈ లోకానికి రాకముందు మనం ఎక్కడ ఉన్నామట? పరలోకంలో. భూమి పుట్టకముందు, ఈ జగత్తు పునాది వేయబడకముందు మనం అందరం ఉన్నాం. మరి ఉన్నాం కదా, మరలా ఇక్కడికి ఎందుకు తీసుకురావటం? అసలు ఈ గొడవ అంతా ఎందుకు? లేకపోతే బాగుండు కదా అన్నారండి. చూసారా, పోనీ దేవుళ్ళో ఉన్నాం కదా, దేవుని పరలోకంలో ఉన్నాం కదా, ఈ మరలా ఈ లోకానికి తీసుకుని రాకుండా ఉంటే బాగుండేది కదా అని ప్రశ్న. రైట్, అంతే కదండి. మరి ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేస్తానండి, ఏమండి? ఇప్పుడు మనందరిలో అండి, మనందరిలో పురుషులందరిలో మరి మన కోట్ల మంది పిల్లలు ఉన్నారా లేరా చెప్పండి? ఉన్నారా లేరా? ఉన్నారు. ప్రతి పురుషుల్లో కూడా కొన్ని కోట్ల మంది పిల్లలు ఉన్నారు. మరి ఎప్పుడు బయటకు వస్తారు వాళ్ళు?
వివాహం చేసుకున్న తర్వాత వివాహ మరి భార్యాభర్తల దాంపత్య జీవితంలో మనలో నుంచి మరొక రూపాలు పిల్లలుగా బయటికి వస్తున్నారు. బయటికి వచ్చిన పిల్లలందరూ మనలో ఉన్నారు కదా, ఉన్నారు. వాళ్ళకంటే ఇంకా కోట్ల మంది ఉన్నారా లేరా చెప్పండి, ఉన్నారు. మరి మనలోనే ఉన్నారు కదా, మనలోనే ఉన్నారు కదా. మరలా ఎందుకు కావాలనుకుంటున్నాం మనం, ఆలోచించాలి మీరు. ఏమండి నీళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నారు తెలుసా, కోట్ల మంది ఉన్నారండి, కోట్ల మంది. పోనీ నీలోనే ఉన్నారు, నీలోనే ఉన్నారు. మరలా పిల్లలు లేరని ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అండి? చాలామంది చాలా బాధపడిపోతుంటారండి. ఏది ఉన్నా కానీ మనిషి తృప్తి చెందలేడు అని మన గర్భం పండకపోతే. మరి ఇంతమంది పిల్లలు నీలో ఉన్నా ఇంకా నాకు పిల్లలు లేరని మనిషి ఎందుకు బాధపడుతున్నాడు అంటే, నీలో ఉండటం కాదు, నీ ముందు కళ్ళ ముందుకి రావాలి. అర్థమైందా? నీలో ఉండటం కాదు, నీ కళ్ళ ముందుకి రావాలి. అదండి ఆనందం. చూసారా, చూడాలి. వాళ్ళ ద్వారా నువ్వు ఆనందపడాలి, వాళ్ళ ద్వారా నువ్వు ఆనందపడాలి. నువ్వు వారి కోసం కష్టపడాలి. తండ్రి పిల్లల కోసం కష్టపడటంలో తండ్రికి ఆనందం ఉంటుందండి. తండ్రి పిల్లల కోసం కష్టపడేటప్పుడు ఆ కష్టంలో తండ్రికి ఆనందం ఉంటుంది, ఆలోచించాలండి. అలాగే ప్రియమైన వాళ్ళారా, మరి దేవుడు కూడా మనలను ఈ లోకానికి తీసుకుని వచ్చి రావడానికి ఆయన ముందుండాలి. అందుకే నాకు అనేక మంది పిల్లలు భూమి మీద కావాలి అనుకున్నాడు ఆయన. అందుకే వారిలో నేను ఉండాలి, వారికి ఒక శరీరాన్ని ఇవ్వాలి, ఆ శరీరంలో నేను ఉండాలి. అదే చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 14 అధ్యాయంలో అదే రాయబడినటువంటి సందర్భం అదే. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. అప్పుడు ఏం జరుగుతుందట, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేయాలి, ఉండాలి, నీలో ఉండాలి. అందుకండి దేవుడు నీకు ఒక ఆకారాన్ని ఇవ్వటంలో ఆయన ఉండాలి. చూసారా ఏమండి, ఇంత గొప్ప దేవుడు ఒక చిన్న మనిషి హృదయంలో, మనిషిలో ఉండాలని కోరుకోవటం ఆయన ప్రేమ అండి, అది ఆయన ప్రేమ. అందుకే ప్రియమైన వాళ్ళరా, వాని యొద్ద మేము నివాసము చేయదుము, మేము అందులో ఉండాలి, అందులో నివాసం చేయాలి. చూసారా, నివాసం చేయాలి. అందుకే మరి ఈ నివాసం ఎవరు కట్టాలి, మరి ఎవరు కట్టాలండి? దేవుడే కట్టుకోవాలండి, దేవుడే కట్టుకోవాలి. ఎందుకంటే మన ఇల్లు మనం కట్టుకుంటేనే బాగుంటుంది. అది ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వగలం, ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వగలం. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు దేవుడు కూడా తను ఉండటానికి నివాసం తానే కట్టుకోవాలి. అందుకే చూడండి ఆది కాండంలో మరి నిర్మాణము, ఈ కట్టడం అనేది ఆయనే ప్రారంభించుకున్నాడండి. ఆది కాండం 2:7 చూస్తే దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. ఇప్పుడు దేనితో కట్టాడట, దేవుని ఇంటిని, ఆయన నివాసాన్ని దేనితో కట్టాడు, నా నేల మంటితో నరుని నిర్మించాడు. చూసారా, నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడేమైపోయాడు, జీవాత్మయను. ఆలోచించండి, ఇప్పుడు నేల మంటిని తీసుకున్నాడటండి. ఈ దేహ నిర్మాణం ఎంత గొప్పదో తెలుసా అండి. నేను మంటి అనగానే ఒకవేళ మరి భూమి మీద ఉన్నటువంటి ఈ దుమ్మదులు అనుకోకండి అండి, అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ దుమ్ముదులతోనే మట్టి బొమ్మలు కూడా మనం చేస్తే విరిగిపడిపోతాయి అండి. చూసారా, బొమ్మలు కదలకుండా ఒక చోట ఉంచేటువంటి నిలకడగా ఉంచే బొమ్మే మట్టిది, భూమి మీద ఉన్న మట్టితో చేస్తే ఉండటం లేదు. మీకు తెలుసు కదా, ఆ మధ్య ఒక పెద్ద బొమ్మను చేశారు, గణేష్ విగ్రహాన్ని. ఏమైపోయింది, కూలిపోయింది. ఇక్కడే ఈ ప్రాంతంలోనే కూలిపోయింది. ఏమంటే ఒక చోట కదలకుండా పెట్టడానికి చేసినటువంటి మంటితో చేసిన ఆ విగ్రహం కూలిపోయిందండి. మరి కదిలే ఆకారం కావాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మట్టితో చేస్తే అర్థం అవుతుందా? మరి ఏం చేశాడట, ఏం చేశాడట అండి? సరే చూడండి, దేవుడు తీసుకున్నటువంటి ఈ మన్ను, ఈ మట్టి ఏమండి, ఈ భూమి మీద ఉన్న మట్టి కాదు,
ఈ భూమి మీద ఉన్న మంటితో ఈ కదిలే ఆకారం అవదండి. నిజంగా దేవుని యొక్క రూపము, దేవుని యొక్క డిజైన్, ఏమంటే ఈ ఆకారం యొక్క పోలికి ఇవన్నీ చూస్తుంటే ఆ దేవుడు చేసిన అది చూడండి. ఒకసారి యోబు గ్రంథంలో ఉంటుంది 9వ వచనం చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము, నీవు నన్ను మరల మన్నుగా చేయుదువా. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్ను గడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. చూసారండి, ఇంకా చదవమ్మా. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. రైట్, ఇప్పుడు ఏమంటున్నాడు, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఇంతకీ ఈ మట్టి ఏమంటది, జిగటమన్నట్టండి. అండి జిగటమన్ను, ఇది నల్లరేగల్లో దొరికేటువంటి జిగటమన్ను కాదు ఇది. అండి దేవుడు మనల్ని చేయటానికి ఉపయోగించినటువంటి మన్ను, ఈ పదార్థం అండి, మరి భూమి యొక్క లోపల భాగాల్లోనికి వెళ్ళాడండి. అర్థమైందా, ఈ భూమి లోపల. అదే పైన మనం 38లో చదివితే భూమి లోపల ఉన్న పరిస్థితిని గురించి ఒకసారి మనం ఆ మాట కూడా చూద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనంలో, భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును అన్నాడు. భూమి మీద, భూమి నుండి ఆహారం పుట్టును. మరి భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది, చల్లగా ఉంది. ఆహారం భూమి నుండి ఎన్నో మొక్కలు, ఎన్నో చెట్లు, ఎన్నో ఫలాలు అండి, ఎన్నో పదార్థాలు ఇవన్నీ భూమి మీద నుంచి, భూమి ఉపరితలం మీద ఉన్నాయండి. మరి భూమి లోపల ఎలా ఉంటుందట, అగ్నిమయం. భూమి నుండి ఆహారం పుట్టును, మరి భూమి లోపల అగ్నిమయం. అలా భూమిని మనం త్రవ్వుకుంటూ త్రవ్వుకుంటూ పోతే, మరి ఇంతకుముందు పాఠాల్లో మీరు వినే ఉంటారు అండి, మరి ప్రతి 100 ప్రతి కిలోమీటర్కి కూడా, ప్రతి పది కిలోమీటర్లకు కూడా ఇలా భూమిని లోపలికి త్రవ్వుకుంటూ పోతే భూమి లోపల మరి మండుతుంది, మండుతుంది. లోపల ఇంకా సుమారు ఒక 30 కిలోమీటర్ల వరకు ఈ భూమి లోపలికి త్రవ్వుకుంటూ 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 వెళ్ళిపోతే అక్కడ మరి కనీసం శిలలు కూడా, రాళ్ళు కూడా కరిగిపోయి పేస్ట్లాగా పారుతుంటాయి. అలాంటి అంత భయంకరమైనటువంటి విపరీతమైన వేడి భూమి లోపల ఉందండి, భూమి లోపల ఉంది. ఒకసారి అంత మరి వేడి ఉన్న ప్రాంతంలో మరి పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి, అండి ఎలా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ పదార్థం అంతా కూడా పేస్ట్ లాగా అయి ఉంటుంది, పేస్ట్ లాగా అయి ఉంటుందండి. అలాంటి లోపలికి, అంత లోపల నుంచి మానవ దేహాన్ని నిర్మించడానికి దేవుడు మన్ను తీసుకున్నాడండి. మనం నిర్మించినటువంటి ఈ మన్ను, ఈ మట్టి మరి భూమి మీద ఉన్నది కాదు. ఏమండి ఎవరైనా చేయగలరు చెప్పండి, ఏ మేస్త్రి అయినా సరే ఏమండి, అంత లోపలికి వెళ్ళి మన్ను తీసుకొచ్చి ఆకారాన్ని తయారు చేయగలడండి, చేయలేడండి. అందుకే మన మన మనం మనల్ని నిర్మించినట్టు ఈ దేహం ఇంత చక్కగా ఉందంటే ప్రపంచంలో దేని గురించి అయినా చెప్పగలనేమో, కానీ ఎవరైనా సరే శాస్త్రవేత్తలు దేని గురించి అయినా మానవ ఆకార నిర్మాణాన్ని గురించి మాత్రం చెప్పలేరండి. ఇది ఎలా కలిగింది, ఎక్కడి నుంచి కలిగింది, ఎందుకు కలిగింది, ఏమండి దీనికి మరి ఈ దీనికి వాడిన పదార్థం ఏంటి, పదార్థం ఏంటి ఆలోచించండి. ఏ రోజైనా మరి మన మన వ్రేలుకున్న గోరు ఆ పదార్థానికి ఏమైనా శాస్త్రీయ నామం ఉందండి, అసలు ఉందా. ఒక మొక్కను చూసి దానికి నామం మరి పేర్లు పెట్టారు, కంటికి కనిపించిన అన్నిటి గురించి మరి చెప్పారు, పేర్లు పెట్టారు, కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి ఎవరికి అర్థం కాదండి. ఇది ఒక వింత, వింత. ఎందుకంటే దేవుడు చేసిన నిర్మాణం, అందుకే దీనికి మరి స్పేర్ పార్ట్లు చేయాలన్నా దేవుడే చేయాలి. ఎక్కడ కూడా ప్రపంచంలో దొరకవండి, మేడ్ ఇన్ జపాన్ కానీ ఎక్కడ కూడా దొరకవు. మానవ జీవితానికి స్పేర్ పార్ట్లు ఎక్కడైనా ఉంటాయా, ఉండవు. అది మనిషి చేస్తే, మనిషి చేస్తే ఎక్కడ ఉండే, అన్ని అన్ని చోట్ల ఉండే. అప్పుడు ఎవరు ఆలోచించడు దీని గురించి, చేయబోయింది అనుకోండి ఒకటి ఎప్పుడు స్పేర్స్ 4 చేతులు తీసుకొచ్చి ఇంట్లో కొనిపెట్టుకునేవాళ్ళు,
అది బాగానే తగిలించుకుంటారన్నమాట. చూసారా? కానీ ఇది మనిషికి అందనది కనుక, మనిషి చేయలేనిది దొరకనది కనుక, చేయలేని వాడు చేయలేని వారుగానే ఉండిపోవాలి, కాలు లేని వారు కాలు లేని వారుగానే ఉండిపోవాలి. ఆలోచించండి ప్రియులారా. ఇక మానవ జీవితం దేవుడే తన నివాసన కట్టుకున్నాడంటే, అందుకే ఆది కాండంలో మనం చదువుకున్నటువంటి 2 అన్నాడు, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మయను. నిజంగానండి, దేవుడు కట్టిన ఆ విధానం చాలా గొప్పదండి. ఆలోచించండి, మరి ఇప్పుడు దేవుడు ఎందుకు కట్టుకున్నాడు? ఎందుకు కట్టుకున్నాడు? మనల్ని దేవుడు ఎందుకు నిర్మించుకున్నాడు? తను ఉండాలి. మరి దేవుడు అనుకున్న విధానంలో మనిషి బ్రతుకుతున్నాడా? బ్రతుకుతున్నాడండి, లేదండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు పౌలు గారు పత్రిక రాస్తూ 2:10 దేవుడు ఏం కోరుకుంటున్నాడో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. ఆలోచించండి, దేవుడు మనల్ని ఎందుకు చేశాడటండి? ఎందుకు చేశాడు? సత్క్రియలు ఉన్నాయి. అందుకే తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక ముందే చేశాడు. ప్రేమతో చేసుకున్నాడండి. ఆయన మహింపరచాలి. ఆయనను మహింపరచాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. మరి సత్క్రియలు చేస్తున్నామా? ఏమిటి, భూమి మీద దేవుని కుమారులుగా దేవుడు చేసుకున్నటువంటి ఈ ఉండాలనుకున్నటువంటి ఈ ఇంటిలో దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఆలోచించండి, దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు జరుగుతున్నాయా? దేవుడికి ఇష్టంగా ఉంది. ఇప్పుడు దేవుడు మన ఇంట్లో ఉండాలి, మరి తన నివాసంలో ఉండాలి. అంతే కదండి, మనం ఏదైనా ఒక ఇంట్లో చేరాలనుకోండి, ఏమండి, ఆ ఇల్లు శుభ్రంగా ఉండి మరి విద్యుత్ కలిగి ఉంటే బాగుంటే, అన్ని పరిస్థితులు బాగుంటే చేరతాం, లేకుండా పాడుబడిపోయి గబ్బిలాలు తిరుగుతూ, ఏమండి, మరి ఎప్పటి నుంచో దయ్యాల కొంపలాగుంటే ఆ ఇంట్లోకి మనం ఉండటానికి ఇష్టపడతామండి? అసలు ఇష్టపడతామా? వెళ్ళమండి. ఆలోచించండి, నివసించడానికి నివాసం ఉండడానికి అనుకూలంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, అన్ని పరిస్థితులు బాగుండాలి, అప్పుడే మనం ఆ ఇంట్లో నివాసం చేయడానికి ఇష్టపడతాం. నివాస యోగ్యం కానీ ఇంట్లో మనం ఉండడానికి ఇష్టపడమండి. అలాగే దేవుడు కూడా ఈ ఇంటిలో ఉండాలి, తన నివాసంలో ఉండాలంటే ఈ నివాసంలో, ఈ ఇంటి ద్వారా జరిగే కార్యక్రమాలు దేవునికి ఇష్టంగా ఉండాలి, ఆయన నివసించడానికి అనుకూలంగా ఉండాలి ఈ ఇల్లు. మరి అనుకూలంగా ఉందండి? అనుకూలంగా ఉందా? దేవుడు నివసించడానికి అనుకూలంగా ఉన్నాయా దేవుడు కట్టుకున్నటువంటి ఈ భూమి మీద ఉన్న మనుషులు అనేటువంటి దేవుని యొక్క ఆలయాలన్నీ కూడా? అందుకే కింద ఫిలిప్పీ పత్రికలు అదే అంటారు చూడండి, ఏం ఎలా ఉన్నాయట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 వచ్చిన చూడండి, అందరూ తమ సొంత కార్యములను చూచుకునిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూసారా? అందరూ తమ సొంత కార్యములను చూసుకునిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇప్పుడు అందరూ అంటేనే, అందరూ అంటే మనం కూడా, ఏమండి, అందరా కొందరా? అందరు అన్నారండి. అందరూ తమ సొంత కార్యాలని చూసుకుంటున్నారట. అంటే ఏంటి? అందరూ కూడా దేవుడు నివసించడానికి అనుకూలంగా లేవు ఈ గృహాలు. కట్టుకున్నది ఆయనే, అర్థమైంది కదా, కట్టుకున్నది ఆయనే, ఉండాలనుకుంటున్నాడు ఆయన, కానీ ఉండటానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఇందులో లేదటండి. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? దేవుడు ఇంట్లో ఉండాలంటే మరి ఈ నిర్మాణం, ఈ ఇల్లు ఎలా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుని నిర్దోషులుగా ఉండాలి, దేవుని కార్యక్రమాలు, ఈ దేవునికి నచ్చిన కార్యక్రమాలు ఇంట్లో ఉండాలి, ఏమండి, ఈ గృహం ద్వారా జరుగుతుండాలి. ఆలోచించండి, మరి దేవుడు ఈ గృహంలో తను కట్టుకున్నటువంటి ఈ ఇంటిలో నివాసం చేయలేకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటి? ఆలోచించాలి మనం. అందుకే మరి కారణం ఏంటి ఒకసారి మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథంలో ఒక మాట రాయించారు చూడండి, సామెతల గ్రంథం. కారణం ఏంటి ఏమండి? దేవుడు మన ఇంటిలో లేకపోవడానికి కారణం ఏంటండి? తాను కట్టుకున్న ఇంటిలో దేవుడు లేకపోవడానికి కారణం ఏంటంటే, సామెతల గ్రంథం
29:18 చూడండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఏం లేదటండి ఇప్పుడు? దేవోక్తి లేదు. అందుకే ఇప్పుడు ఏమైపోయిందంట? గృహాలన్నీ కూడా శిథిలమైపోయి ఉన్నాయి. నివాసం దేవుడు నివసించడానికి అనుకూలమైన వాతావరణం లేదు. కారణం ఏంటి? దేవుని వాక్యము, దేవోక్తులు ఈ ఇంటిలో లేవటండి. మరి ఏమున్నాయి? ఏమండి? దేవుని మాటలు, దేవోక్తి లేకపోతే మరి ఏమైపోతారంట జనులందరూ? కట్టు లేక తిరుగుదురు. వాళ్ళ ఇష్టం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరికి నచ్చిన కార్యక్రమం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరికి ఇష్టమైన దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏమండి, దేవుడు ఈ ఇంటిని కట్టాడు, నేను దేవునికి ఆలయం, దేవుడు ఈ ఆలయంలో ఉండాలి, ఈ దేహం అనేటువంటి ఇందులో దేవుడు నివసించాలి, ఇది దేవునికి ఆలయం, దేవుని కొరకు కట్టబడింది, దేవుడు కట్టుకున్నాడు అని భయం మనిషిలో లేదటండి. అందుకే దేవోక్తి లేని ఎడల జనులు ఏమైపోతున్నారు? కట్టులేక తిరుగుదురు. ఏమండి, ఎవరికి ఎంతమందికి అర్థమైందండి ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆ దేవుని కొరకు, దేవుని నివాసమని, నా దేహం దేవునికి ఆలయమని, దేవుడు ఇందులో ఉండాలని కోరుకుంటున్నాడని, ఇది దేవుడు కట్టుకున్నాడని? ఏమండి, ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎవరికి తెలుసండి? అసలు ఎవరు తెలుసండి? తెలియదండి, తెలియదు. ఎందుకంటే దేవుని వాక్యం దేవోక్తులు బోధించబడటం లేదు. ఒకవేళ బోధించిన, బోధ జరిగిన ఏం జరుగుతుంది? ఏం బోధ జరుగుతుంది? ఏమంటే సత్యమైన బోధ సమాజంలో ఇలాంటి బోధ జరగటం లేదండి. నువ్వు పుట్టింది దేవుడి కోసం. నీ దేహం దేవాలయం, నీ దేహం దేవాలయం, ఇందులో దేవుడు ఉండాలి. మనుషుల్లో దేవుని నివాసం మనుషుల్లో ఉన్నదని ప్రపంచంలో ఎక్కడైనా ఈ పాఠాలు ఉన్నాయి చెప్పండి? లేదండి. మనందరం కూడా బైబిల్ ఓపెనింగ్ సిటీకి వచ్చిన తర్వాతనే ఇలాంటి ఆలోచనాత్మకమైనటువంటి మరి జీవిత సత్యాలను మనం నేర్చుకుంటున్నాం, అంతే కదండి. ఇక్కడ రాకముందు మరి అనేక సంఘాలలో, అనేక మరి ఫెలోషిప్పుల్లో ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి ఈ విషయాలు మనం నేర్చుకున్నామా చెప్పండి? తెలియదండి. చాలామందికి ఇప్పటికీ అండి మన దేహం దేవాలయం అనే సంగతి కూడా తెలియదండి. చాలామంది క్రైస్తవులకి ఈ దేహం దేవాలయము, దేవుడిచ్చాడు, ఇందులో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు, దీనితో దేవుని కార్యక్రమాలు జరిగించాలని కూడా తెలియదండి. ఎందుకంటే చెప్పేవారు లేరు, చెప్పినా వినేవారు లేరు. చెప్పేది ఏం చెప్తుంటారు చెప్పండి? ఏం చెప్తుంటారు? కథలే కదండి. ఆశీర్వాదాలు కావాలి, కథలు కావాలి, అన్నీ కథలేనండి. ప్రజలు కూడా దేనికి మొగ్గు చూపుతారంటే అలవాటు పడిపోయారు కథలు వినటానికి. అంటే అందుకే తిమోతి గారికి పౌలు గారు లెటర్ రాస్తూ పత్రికలో అదే అంటారు చూడండి. 2 Timothy 4:4 చూస్తే ప్రజల యొక్క మా అభిప్రాయం, ప్రజల అభిష్టం అంటే ప్రజలు ఎలా ఉన్నారంట, సత్యమునకు చెవినీయరంటండి. కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చినది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది కథలే, వీళ్ళు ఇష్టపడేది కూడా కథలే. దేవుని కోసం బ్రతకాలి, నువ్వు దేవుని కోసం పుట్టావు, దేవుడు నీలో ఉండాలని మరి సత్యవాక్యం చెప్పామనుకోండి ఏమంటారు? ఏమంటారండి? వస్తారా? రారండి, రారు. ఇంకేమంటారు తెలుసా? మీదంతా చాలా విరుద్ధమైన బోధ అండి, మీ బోధ ఎవరు వినలేరండి, మీ దగ్గర ఎవరు ఉండలేరండి. అంత అవసరమా దేవుడి కోసం? చూసారా ప్రియమైన వాళ్ళరా, ఇలాంటుంటారు. అందుకే వీరికి ఏం కావాలంట? కల్పనా కథలు కావాలి. ప్రతి ఒక్కడు కథ వినటానికే చెవినిస్తాడు తప్ప మరి గాథ వినటానికి చెవినివ్వడం. ఆలోచించండి, కథ కావాలి. ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడండి, ఏమండి, స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ప్రసంగ అంశం ఏంటో తెలుసా? ప్రసంగ అంశం 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఏంటంట? 5 రొట్టెలు 2 చేపలండి. నిజంగా ఇలాంటి కథలు అద్భుతంగా ఉంటాయి, మరి అంత ఆనందంగా ఉంటాయండి ప్రజలకి. ప్రసంగం చేస్తున్నాడట, ఏం ప్రసంగం చేయాలో అర్థం కాక స్టేజ్ మీదకి వెళ్ళగానే అయ్యగారికి చిన్న మాట గుర్తొచ్చింది, యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5000 మంది పంచారు కదా, అది అబ్దం పులనేది ఈరోజు అనుకున్నాడటండి. అంశం ఏంటంటే 5 రొట్టెలు. స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 5000 మందికి పంచారంటే అసలు ఆ రొట్టెలు ఎంత పెద్దయో మీకు తెలుసా అన్నాడటండి. కనీసం ఇదిగో ఈ గ్రౌండ్ మైదానం అంత అన్నా ఉంటుంది ఒక్కొక్కటి అన్నాడట. పక్కనే డోలగొట్టి ఉండి అంత సీన్ లేదులే అన్నాడటండి.
అంత లేకపోతే కనీసం బండి చక్రం అంతనా ఉండదా అన్నాడట. అంత కూడా లేదులే అన్నాడట. ఎంత ఉంటుంది నీ డోలక్ అంత ఉంటుంది నువ్వు చేయి చూద్దాం అన్నాడటండి. చూసారా, అంటే ఇవి నచ్చుతాయి, ఇవి నచ్చుతాయండి మనిషికి. ఏమంటే యేసుక్రీస్తు వారు చూడండి ఎలా చెప్తున్నారు, ఇది ఒక పెద్ద మర్మం అనమాట. మనుషులకు ఇలాంటివి కావాలి, నిజం చెప్తారావు. అందుకే ఎవరైనా చూడండి, మరి సత్యమైన బోధ దగ్గరికి రాడు మనిషి, అది వినడు, అది అవసరం లేదనుకుంటాడు, కష్టపడుతుంటాడు. జయశైల్ గారు అంటుంటే ఒక ఆయన అంటున్నాడు, ఎందుకంటే ఊరికి తిడతాడు ఆయన అంటారు. చూసారా ఏమంటే ఏంటంట, ఎందుకండి ఆయన ఊరికి అంటుంటారు. ఇంకేం చేయాలి మరి, ఏమండి జయశైల్ గారి జీవితం అంతా మరి చెప్పి చెప్పి అరిగిపోయిందండి. ఎన్ని సభల్లో తిరిగి తిరిగి సభల్లో మరి ఇదంటారు చూడండి, సామెత సామ భేద దండోపాయం అని సౌమ్యంగా చెప్పారు, వినండి నాయన అని. ఎన్ని సభల్లో చెప్పలేదండి, 20-25 సంవత్సరాల నుంచి ప్రతి సభలను చెప్పారు చెప్పారు చెప్పారు. ఎంత చెప్పాలో అంత చెప్పారు, మారండి తెలుసుకోండి జీవిత పరమార్థం అని సౌమ్యంగా చెప్పారు. విన్నారా చెప్పండి, ఈరోజు తిడుతున్నారంటున్నారు బాగుంది, సౌమ్యంగా చెప్పినప్పుడు విన్నారండి. లేదు ఆ తర్వాత భేదం, ఎందుకంటే మరి మనకందరికి శత్రువులే కదా అండి, మనకు పాస్టర్లందరూ శత్రువులే, ఎందుకు మనం అంటే వాళ్ళందరికీ పడదు భేదం. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మరి, దండోపాయం మరి, ఇంకెందుకు ఎలాగో మారరు కనుక తిట్టనే తిట్టాలి ఇంకా. చూసారా, మరి మనిషి కూడా అదే అనుకుంటాడు, మారడు ప్రియమైన వాళ్ళు. అందుకే మనం ఆలోచన చేయాలి, ఎందుకంటే చక్కగా దేవుని సంకల్పం తెలియక మనుషులు ఎంత పాడైపోతున్నారండి, అసలు ఎంత పాడైపోతున్నారు. ఇదంతా దేవునికి బాధ కదా, దేవునికి బాధ అండి. ఎందుకంటే దేవుని సత్యం తెలియకుండా, సత్యం ప్రకటించబడకపోతే ప్రపంచంలో దేవుడి యొక్క మరి మహిమ దెబ్బతింటుంది. దేవుడికి ఆనందం లేదు, ఆనందం లేదండి. దేవుడు తను ఉండాలని తను కట్టుకున్న ఇంటిలోనే దేవుడికి మరి నివాసం లేదంటే ఆయన ఆనందపడి ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయంటే సమాజంలో. కారణం ఏంటి తెలుసా, మనిషికి దేవుడు మీద తెలియదు, నమ్మకం పోయింది. ఏమండి నేనుండాలని ఆయన గుడి కట్టుకుంటే ఆయన ఎక్కడ చూసేశారు, ఎక్కడ చూసేశారు, కొండకి. నువ్వు ఊర్లో కూడా ఉండొద్దు మంచోడి కాదు అండి, అంటే ఊర్లో ఉన్న వాళ్ళంతా మంచి పరిశుద్ధులైనట్టు గొప్పోళ్ళైనట్టు దేవుడు ఒకడే మంచోడు అంటే కొండ మీద చూసేశారు ఆయన. చూసారండి, అందుకేనండి దేవుని వాక్యం ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, మరి దేవుని యొక్క ఉద్దేశానికి ఎలా గండిపడిందో తెలుసా. ప్రారంభం నుంచి కూడా దశలోనికి రాసిన 2వ పత్రికలో చూడండి, దేవుడు ఉండవలసిన స్థానంలోకి ఏమొచ్చిందట, ఏమొచ్చిందట, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చక్కగా మీరు నాకు హెల్ప్ చేస్తున్నారండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, దానిని అంతటినీ ఎదిరించుచు దాని అంతటికంటే పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును. తానే దేవుడునని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చున్నాడటండి. చూసారా, దేవుని కూర్చోవలసిన ఈ ఆలయంలో వాడు కూర్చున్నాడటండి. కష్టపడి కట్టుకున్నది ఎవరు, దేవుడు. ఉండవలసింది ఎవరు, దేవుడు. ఆలోచించారా, వీడు ఏం చేయలేదండి అసలు అండి, దేవాలయాన్ని కట్టుకోలేదు, మరి ఆకారాన్ని కట్టు ఇవ్వలేదు, ప్రకృతిని కలిగించలేదు, దానికి ఏం కావాలో తెలియదు. చక్కగా దేవుడు తను ఉండాలని కోరిక, మరి కోటానుకోట్ల సంవత్సరం ఆయన సంకల్పం మేరకు కోరికతో ప్రేమతో కట్టుకుంటే చక్కగా దేవుడు ఎక్కడ దేవుడు ఉండాలో అక్కడికి వెళ్ళి కూర్చున్నాడటండి, అక్కడికి వెళ్ళి కూర్చున్నాడట. అదే అంటున్నాడు, ఏది దేవుడు అనుబడినో, ఏది పూజింపబడినో, దాని అంతటికి పైగా వాడే తను తాను దేవునిగా గణపరుచుకుని లోపల కూర్చున్నాడటండి, లోపల కూర్చున్నాడు. ఇప్పుడు మరి దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడండి, లోపల ఎవరున్నారు, మరి లోపల వాడున్నారు, మరి దేవుడు ఎక్కడున్నారు చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు. అది పాట ఉంది కదండి, పాట బాగానే పాడతాం, హృదయ మనేడు తలుపు అనొద్దని అండి పాడుతుంటారండి సంఘాల్లో. అసలు ఆ హృదయం ఏంటంటే ఏందో, తలుపు అంటే ఏంటో, బయట ఉన్నది ఎవరెవరికైనా తెలుసా అండి. పాట పాడేస్తే అయిపోద్ది 5 నిమిషాలు మన పని, అంటే పాట పాడుకుని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నాం తప్ప. కానీ ఇంతకు నాలో ఉన్నది ఎవరైనా ఎరువునా ఆలోచిస్తున్నారా, ఆలోచించటం లేదండి. అందుకే దేవుడు ఎక్కడున్నాడు రా, మరి ప్రకటన గ్రంథం 3:20లో రాయించాడు చూడండి, ఈయన ఎక్కడున్నాడట,
ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడంటే బయట ఉండి తడుతున్నాడండి. చూసారా లోపలోడు ఏం చేశాడు? లోపల ఉన్నవాడు ఏం చేశాడు? గట్టిగా గడేసేసుకున్నాడు. చూసారా వీడు బయట ఉండి బయట ఉండి యేసుక్రీస్తు వారు తడుతున్నాడని ఏమని తెలుసా? ఎవడైనా నా తలుపు నా స్వరమిని తలుపు తీస్తే బాగుండు, నేను లోపలికి వెళ్ళాలి. ఏంటండి ఈ దారుణం? ఏంటి పరిస్థితి? కట్టుకున్నవాడు బయట ఉండిపోయాడు మంచులో చలిలో. రాత్రి చలి ఎలా ఉందండి? ఆలోచించారా? ఇప్పుడు నిజంగా లేదు, ఆలోచించండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు? పాపం చలిలో బయట గడగడగడ వణుకుతున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు? తలుపు తీస్తే బాగుండు కొంచెమన్నా. వీడు మాత్రం లోపలికి లేచంగా మరి అండి కంబలు కప్పుకొని హాయిగా పడుకొని ఉన్నాడు. దీని అంతటి కారణం ఎవరు? కారణం ఎవరండి? మనమే, మనుషులే. అందుకే దేవుడు కట్టుకున్న ఇంటిని దయ్యానికి అప్పచెప్పేసేసామండి. చూసారా? అందుకే బోర్డు మాత్రం పెడతాం, పెద్ద బోర్డు ఇంటి ముందు అండి, ఇంటి ముందు గేటు మీదనే పెడతారు. ఏమని జీసస్ ఇస్ ది హెడ్ ఆఫ్ దిస్ హౌస్. బోర్డు మాత్రం మెయిన్ కొట్టుకుంటుందండి చక్కగా. ఏంటంట? యేసుక్రీస్తు వారు ఇంటికి అధిపతి. చూసారా? అధిపతి. మరి ఒంటికి ఎవరు? ఇంటికి ఆయన అధిపతి. అందుకే వాక్యాలన్నీ గోడల మీద చేరిపోతాయి, కార్యక్రమాలన్నీ దయ్యంలోకి చేరిపోతాయి అన్నమాట. అందుకే ఇప్పుడు మన ఒంటికి కాదు, అసలు యేసుక్రీస్తు వారు ఒంటికి అధిపతి, ఇంటికి కాదు. ఇంటికి నువ్వు అధిపతివి, కానీ ఆయనను మాత్రం ఇంటికి అధిపతి చేశారు. ప్రభు నీకు తెలియదు అసలు, నువ్వు అక్కడ గోడ మీద కూర్చో. ఎందుకు? ఇంటి చుట్టూ నువ్వు ఉండు. మళ్ళీ రాత్రి ప్రార్థన ఏం చేసుకుంటావు తెలుసా? దేవా నాయన తండ్రి బిర్రుగా తిని అండి ఏలు పెడితే అంతవరకు తిని ప్రార్థన చేసుకుని ఒక మాట అలా కళ్ళు మూసుకొని మంచం మీద కూర్చొని మోకరించడం కూడా లోపం. మోకాలు కూడా వంగవు కదా విరుగు తినవాడు, ఇంకేం వంగుతాయి అండి? నాయన దేవా తండ్రి నాయన నేను నిద్రపోతున్నాను, నీ బంగారు దేవతతున్నా మంచం చుట్టూ పెట్టు. నా ఇంటి చుట్టూ ఏం పవర్ ఫెన్సింగ్ అయ్యి నా మంచం చుట్టేమో బంగారు దూతలు పెట్టు, నేను మాత్రం మంచం మీద మురుగు హాయిగా నిద్రపోతుంటాను. చూసారా? ఆలోచించండి ప్రియులారా. అప్పుడు దేవుడేమనుకోవాలి? ప్రియమైన దేవుని వాళ్ళు అందుకే చాలామంది ఆలోచించటం లేదు. దేవుని బాధ అర్థం చేసుకోవాలండి. కాబట్టి మనం ఆలోచించగలిగితే మరి దేవుడు బయట ఉన్నాడు, అందుకే తడుతున్నాడు. హృదయం బయట ఉండి అండి, హృదయము బయట ఉండి దేవుడు తడుతున్నాడు. ఎవరు తలుపు తీస్తే ఏం చేయాలంటే ఆయన కోరికని ఆయన ఎన్నో మరి కోటాను కోట్ల సంవత్సరాల ఆయన కోరిక ఒకటి ఉంది. ఏమని తెలుసా? ఎవడైనను నా అమ్మలా చదవండి అన్నమాట ఒకసారి. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోంచేయాలటండి. చూసారా ఆయన కోరిక? నీలోకి రావాలి, నీతో కలిసి భోజనం చేయాలండి ఆయన కోరిక అండి. అది ఏమన్నా ఒక్కరోజైనా అవకాశం మనిషి దేవుడికి ఇచ్చాడు చెప్పండి. ఇచ్చాడండి, ఒక్కరోజైనా ఇచ్చాడండి. అసలు ఆయన ఆలోచించూడండి ఎంత ప్రేమ అండి ఆయనకి, నిజంగా ఎంత ప్రేమ అండి మనం అంటే ఎంత లవ్ అండి నిజంగా ఆయనకి. అందుకే నేను నాకు నా కుమారుల్లోనికి వెళ్ళాలి, నా కుమారుల్లో నేను ఉండాలి, అతనితో కలిసి భోజనం చేయాలి అండి. దేవుడికి ఎప్పుడు ఆనందం అండి? బోర్డు పెట్టుకుంటే ఆనందం కాదు, పండుగ చేసుకుంటే ఆనందం కాదు. ఆయన మనకి ఆయన ఆనందపడాలంటే మనలోనికి ఆయన రావాలి. ఆయన మాట మనలోనికి రావాలి, అది ఆయన ఆనందం. ఆయన మనలో ఉండాలండి. ఆయన మనలో ఉంటే మన కార్యక్రమాలన్నీ ఆయనకి నచ్చినట్టుగా ఉంటాయి, అంతే కదా. ఆయన మనలో లేడనుకోండి మరి దయ్యం మనలో ఉంటే మన కార్యక్రమాలన్నీ దయ్యపు కార్యక్రమాలే, ఆయనకు ఆనందంగా ఉండవు. అందుకే ఆయన ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలట? మనలోనికి ఆయనను ఆహ్వానించాలి. కీర్తనల గ్రంథం 37:23 చూడండి, ఎప్పుడు దేవుడు ఆనందపడతాడు. కీర్తనల గ్రంథం 37:23 చూడండి, ఎప్పుడు దేవుడు ఆనందపడతాడు.
ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఏమండి దేవుడు ఎప్పుడు ఆనందపడతాడట ఎప్పుడు ఆనందపడతాడండి ఆ ఒక ఆయన అంటున్నాలండి ఏమండి అసలు నా దగ్గర ప్రపంచంలో కల్లా పెద్ద బైబిల్ ఉంది ప్రపంచంలో కల్లా చిన్న బైబిల్ కూడా నా దగ్గర ఉందండి అంటున్నాడు ఇప్పుడు ఏమన్నాడట ప్రపంచంలో కల్లా అతి పెద్ద బైబిల్ ఉందట ప్రపంచంలో కల్లా అతి చిన్న బైబిల్ కూడా ఉంది ఆ రెండు పట్టుకొని తిరుగుతుంటాడండి అది అవసరమా అతి చిన్న బైబిల్ అతి పెద్ద బైబిల్ కాదు మనకు కావాల్సింది ఆ బైబిల్లో ఏముందో మనలోకి రావాలి మనలోకి రావాలండి చూసారా మనిషి ఏమనుకుంటాడు చిన్న బైబిల్ ఇచ్చింది ఆనంద పెట్టేసింది పెద్ద బైబిల్ చేతికి ఇచ్చింది ఆనంద పెట్టింది భక్త ఏ రోజు అది చదువుకో అందులో ఉన్నాయి మాత్రం నీలోనికి రానీయకు తెచ్చుకోకు ఇప్పుడు ఇవి పట్టుకొని తిరిగితే దేవుడికి ఆనందమా ఆనందం లేదు చిన్న బైబిల్ పట్టుకున్నావా పెద్ద బైబిల్ పట్టుకున్నావా ఏమండి ఇది కాదు దేవుడికి కావాల్సింది నువ్వు పట్టుకున్న బైబిల్లో ఏముందో అది నీ గుండెల్లోకి రావాలి అది అంటున్నాడు దేవుడు ఎప్పుడు ఆనందపడతానని రాయించాడు ఈ మాటలో వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును నీ ప్రవర్తన నీ బిహేవియర్ నీ ఆలోచనలు నీ జీవితం నీ నీ క్యారెక్టర్ నీ కార్యక్రమాలు ఇవన్నీ చూసి దేవుడు ఆనందపడతాడు అది ఆయనకు ఆనందం అప్పుడు ఆనందపడతాడు అప్పుడు నీలో ఉంటాడు అప్పుడు నీలో ఉంటాడు నిజంగా ప్రియమైన వాళ్ళరా మనిషి ఇలా ఆలోచించడం లేదు కనుకనే ఏమండి మనిషి కార్యక్రమాలన్నీ కూడా బాగులేవు అందుకే మరి దేవుడు మనలో ఉండాలన్నా దేవుడు మనతో ఉండాలన్నా అండి మనం ఆయన మాటలు గైకొనాలి ఆయన మాటలు గైకొనాలి ప్రారంభం నుంచి కూడానండి దేవుని నివాసం మనుషులలో లేకుండానే సాతాను అడ్డుకట్టలు వేస్తూనే ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా చూసారా ప్రారంభం నుంచి కూడా దేవుని నివాసం ఎప్పుడు కూడా మరి మనిషిలోనికి రావాలని ఆయన ఎంత ప్రయత్నం చేసినా ఏమండి అది సాతాను అడ్డగిస్తూనే ఉన్నాడు అడిగిస్తూనే ఉన్నాడు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో అది అని అంతటిని కూడా సాతాను ప్రయత్నిస్తున్నాడు అందుకే అక్కడే వాడు కూర్చుంటున్నాడు అక్కడే కూర్చుంటున్నాడు చూసారా దేవుని నివాసం మనుషులో ఉండకూడదు మనుషులందరినీ దారి మళ్ళించేశాడండి మనుషులందరినీ దారి మళ్ళించేశాడు ఏమంటే యేసుక్రీస్తు వారి సంబరస్తి సందర్భంలో మనం చూచినట్లయితే యోహాను సువార్త 4:20 వచనం చూడండి ఒకసారి యోహాను సువార్త 4:20 వచనంలో మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించిరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురని ఆయనతో చెప్పిందండి ఆయనతో చెప్పింది అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు అమ్మ ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము అన్నాడు ఏమండి అప్పట్లో యెరూషలేం అంటే మరి చరిత్రలో మరి అనేక మంది దేవునికి నిలయానికి ప్రతినిధిగా భావించేవారు ఏమండి మరి దేవుని నివాసమని దేవాలయమని యెరూషలేము చరిత్రలో గొప్పదిగా పేరు పెట్టబడినటువంటి ఈ యెరూషలేము దేవాలయంలోనికి ఏం తీసుకెళ్లారు తెలుసా ఏమండి యెరూషలేము దేవాలయం ఏం చేశారట చూడండి ఒకసారి అంగా 2వ అధ్యాయం అదే యోహాను సువార్త 2:13 వచనం చూస్తుంటే ఎక్కడ దేవుని నివాసం అనబడుతుందో చదవమ్మ యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రోకలు మార్చువారును కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటిని కూడా దేవాలయం నుంచి తోలివేశారటండి రోకలు మార్చువారిని రోకల వారి బల్లలని పడవేసేశారు పావురంలు అమ్మవారిని నా తండ్రి ఇల్లు వ్యాపారపుటి ఇల్లుగా చేయకూడదన్నారండి చూసారా ఏది దేవాలయం ఏది దేవుని నివాసం అనబడుతుందో దానిని సమాజంలో ఎలా మార్చేస్తున్నారు తెలుసా అంటే వ్యాపారాలుగా మార్చేస్తున్నారు ఏమండి ఏ మాట మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఏ మాట అయితే మన కోసం ఇచ్చాడో ఏ మాట అయితే ఈ గుండెలో ఉండాలనుకుంటున్నాడో ఆ వాక్యం ఈ మనిషి హృదయంలో లేకుండా ఈ దేవాలయంలో లేకుండా మనిషి చేస్తున్నాడండి అదే మాట కదండి ప్రియమైన వాళ్ళు అందుకే ఈరోజు వాక్యం చూడండి
వాక్యాన్ని వాక్యాన్ని బిజినెస్కి ఆడుకుంటున్నారు, వాక్యాన్ని వ్యాపారం చేసేస్తున్నారు. దేవుడు తన మరి తన దేవాలయంలో తన గుండెల్లో ఉండాలి, మనిషి హృదయంలో పెట్టాలని దేవుడు ఆశపడుతుంటే వాక్యాన్ని ఏం చేస్తున్నారండి? ఎవరు గుండెల్లో పెట్టుకోవట్లేదు. నీలో ఉండాలని వాక్యం ఆలోచిస్తుంటే మరి గోడలకు ధరించేస్తున్నారు. అందుకే ఏది దేవాలయం అనబడుతుందో, ఎక్కడ దేవుడు ఉండాలనుకుంటున్నాడో అక్కడ దేవుడు ఉండటం లేదండి. దేవుడు ఉండటం లేదు, దేవునికి స్థానం లేకుండా చేశారు. అందుకే అంటున్నాడు ఆయన, హృదయం అనే తలుపు ఎదుట నిలబడి తట్టుచున్నాడు. ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎవరు ఆయన ఆహ్వానిస్తున్నారు? ఎవరు దేవుని మనసును తెలుసుకుంటున్నారు? ఈ దేహాన్ని దేవుడు కట్టుకున్నటువంటి ఈ దేహంలో దేవాలయంలో దేవుడిని ఎవరు ఉంచుతున్నారు చెప్పండి? లేరండి. అందుకే సాతాను ఎందుకన్నది ఈ మాటని మనం ఆలోచిస్తే, ఇదిగో నేను ఎవరికి ఇయ్యగోరుదునో వారికి ఇస్తాను, ఇదంతా నాకు అప్పగించబడింది, ఇది నా అధికారం, ఇదంతా నా వాళ్ళు, ఈ రాజ్యం అంతా నాదే, అంతా నాదే. దేవుడు నీకెక్కడ ఉంది స్థలం? ఎవరిలో ఉంది చెప్పు నీకు స్థలం? ఎవరి కార్యక్రమాలలో నువ్వు ఉన్నావు చెప్పు? లేదండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచించాలి. ఎందుకంటే మరి మానవ జీవితం అంతా కూడా దేవుడు కట్టుకున్నటువంటి ఈ దేవాలయం, దేవుడు నిర్మించుకున్నటువంటి ఈ నివాసంలో దేవునికి స్థానం లేకుండా పోయింది. ఈరోజు దేవునికి స్థానం లేకుండా పోయింది. అందుకే మనుషులందరూ కూడా సాతాను వశమైపోయారండి. అందుకే మరి ఈ కాలంలో కూడా మరి జయశాల గారు పుట్టినటువంటి ఈ చివరి కాలంలో మరి కొందరినైనా సరే మరి సత్యబోధ సమాజానికి అందించి మరి దేవుని ఆనంద పెట్టాలి. కొందరి ద్వారానైనా సరే, కొందరిలోనైనా సరే, కొద్ది మందిలోనైనా సరే దేవుని నివాసం ఉండాలని మరి ఇలాంటి అద్భుతమైన పాఠాలు ఏర్పాటు చేసి మరి చెప్పడం నేర్పించడం జరుగుతుంది. ఏమండి మరి కొందరు ఉన్నారు అంటే మరి అందరూ సాతాను వశమైపోయారని, కొద్ది మంది ఉన్నారు, ఎవరో కొంతమందిలోనే దేవునికి ఆనందం ఉంది, కొందరిలోనే దేవునికి సంతోషం ఉంది. అండి ఆ కొద్దిమంది మాత్రమే మరి దేవునితో సదాకాలం ఆ నివాసం అనేది ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథం చివరికి ఒక మాట చూసి నేను ముగిస్తాను. చూడండి ప్రకటన గ్రంథం సారీ 21:3, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన ఇక ఉండదు. ఇదిగో కొంతమంది మందిలో మాత్రమే దేవుని నివాసం ఉంటుంది, వారు మాత్రమే ఆయనతో కూడా సదాకాలం ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రారంభం నుండి కూడా దేవుని నివాసం అనేది మనుషుల మధ్య లేకుండా సాతాను అడ్డగిస్తూనే వస్తున్నాడు. అందుకే మరి దేవాలయం అనగానే దేవుని ఆలయాలు, మరి మనం దేవునికి ఆలయాలుగా ఉండవలసిన దేవుడు కట్టుకుంటే మనుషులు దేవునికి ఆలయాలు తమకిష్టం వచ్చినట్టుగా కట్టి దేవుని ఊరు బయట పెట్టి మనుషులందరూ ఊరిలో ఉండి దేవునికి మనుషులలో స్థానం లేకుండా ఈరోజు జరుగుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆలోచించాలి. ఎందుకంటే దేవుని నివాసం మరి మనుషుల్లో ఉందా? అండి మరి దేవుడు కట్టుకున్నటువంటి ఈ ఆలయాలు, ఈ దేహాలు దేవునికి నివాసంగా ఉంటున్నాయా? ఎంతమంది దేవునికి మరి ఆలయాలుగా, దేవుడు మరి మనలో ఉండేటట్టుగా నివాసం కల్పించే విధంగా ఎవరు ఆలోచిస్తున్నారో ఆలోచించండి. కాబట్టి దేవుని నివాసం మనుషులలో ఉందా చెప్పండి? లేదండి. ప్రార్థన చేసుకుందామండి.